మిమిక్రీ లో ఎన్నో ప్రయోగాలు చేసిన నేరెళ్ల వేణుమాధవ్ కొత్త ప్రక్రియల్ని కూడా రూపొందించారు. మిమిక్రీకి ప్రాచుర్యం పెంపొందించే క్రమంలో హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మిమిక్రీ కళలో డిప్లొమాను ప్రారంభించడానికి ఎంతో కృషి చేశారు. మిమిక్రీ కళను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేందుకు జీవితాంతం శ్రమించారు. వేణుమాధవ్ జంతువుల పిట్టల అరుపుల్నే కాదు, కారు, బస్సు, రైలు ఒకటేమిటి, దైనందిన జీవితంలోని ప్రతి సంఘటనని, సన్నివేశాన్ని అనుకరించడమే ఆయన కళగా మారింది. మనిషి మనిషికి వాచకంలో, భావ ప్రకటనలో, భాషలో, యాసలో భేదాన్ని గుర్తించి అనుకరించేవారు. ఇక ప్రముఖుల స్వరాలైతే సరేసరి, తెలుగైనా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, ఆయా చిత్రాల్లోని నటులు, గాయకుల గొంతులు, సన్నివేశాలు ఆయనకు కొట్టిన పిండి. మహాత్మాగాంధీ, జాన్ ఎఫ్ కెనడీ, నెహ్రూజీ, నేతాజీ అతి సహజంగా ఏకకాలంలో ఆయన స్వరం అనుకరించేది. జైపూర్లో కాంగ్రెస్ ప్రెసిడెంట్గా గాంధీ గారు పట్టాభి సీతారామయ్య గారిని నిలబెట్టారు. సుభాష్ చంద్రబోస్ గారు గాంధీ గారికి ఆపోజిట్గా నిలబడ్డారు. గాంధీ గారు అన్నాడు, నా ఓటమి పట్టాభి ఓటమి అన్నాడు. శుభో ఇందిరమ్మ, ఎన్టీ రామారావు, లతా మంగేష్కర్, దిలీప్ కుమార్, రాజ్ కపూర్, బల్రాజ్ సహాని, గిరీశం, మధురవాణి వంటి తెలుగు నాటక పాత్రలు అతి సహజంగా ఏకకాలంలో ఆయన స్వరం అనుకరించేది. Hello, my lord, what do you mean by that? Well, do it under a log by. I would not kill thy unprepared spirit. No heaven falls and I would not kill thy soul. Talk of killing? Yeah, I do. Then heaven have mercy on me. I say amen. ఈ సీన్ వినిపిస్తే వాడు సంతోషించి థియేటర్ అంతా చూపించి కార్ దిప్పించి పంపించాడు. 1953 నాటికే వేణుమాధవ్ పేరు తెలుగు నేలంతా మారుమ్రోగసాగింది. మిమిక్రీ కళను ఉన్నత స్థితికి తీసుకెళ్లడమే ఆయన తన ధ్యేయంగా భావించారు. ఎందరో అభిమానుల్ని సంపాదించారు. ఈ రోజులు సంతోషం కొరగొడుతుంది. సంతోషింపజేయగలిగిన వాడు ఒక మిమిక్రీ ఆర్టిస్టే. అనేక కళల సమ్మేళనం కాబట్టి ప్రజల్లో ఒక విధం ఆ 2 గంటల సేపు ప్రపంచాన్ని మరింపజేయడమే మిమిక్రీ ఆర్టిస్ట్ యొక్క ధ్యేయం. ఆ 2 గంటలు వాడు ప్రపంచాన్ని మర్చిపోయి ఆనందంగా ఉంటాడు. ఆనందం బ్రహ్మ. వేణుమాధవ్ పలు రేడియో కార్యక్రమాలు కూడా నిర్వహించారు. వాటి కోసం స్వయంగా స్క్రిప్టులు రాసుకునేవారు. దానికనుగుణంగా గ్రామీణ పాత్రలు మొదలు పగటి వేషగాళ్లను, వివిధ ప్రయాణికుల సంభాషణలను నేపథ్య సంగీతంతో సహా ఏకకాలంలో అనుకరించి వినిపించేవారు. వేణుమాధవ్ కి బిఎన్ రెడ్డి, జగ్గయ్య, అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు వంటి సినీ ప్రముఖులతో కూడా మంచి పరిచయాలుండేవి. మద్రాసు వెళ్లి సినీ కళాకారుల మధ్య వారినే అనుకరిస్తూ ప్రదర్శనలిచ్చేవారు. సినీ మిత్రుల కోరికపై కొన్ని చలన చిత్రాల్లో కూడా వేణుమాధవ్ నటించారు. మాకు తెలిసిన మిత్రులు మా పిక్చర్లు యాక్ట్ చేయండి అంటే 10 పిక్చర్స్ యాక్ట్ చేశాను. అప్పగింతలు, పూజాఫలం, పొట్టి ప్లీడర్, గూఢచారి 116. చన్నపట్నంలో స్టూడియోకి వెళ్ళాను. స్టూడియోలో రేలంగోడు రమణారెడ్డి ఇద్దరు కలిసి వచ్చారు. రేలంగోడు రమణారెడ్డితో ఏమన్నాడు తెలుసా? ఇలా అన్నాడు, ఏమిటి రమణారెడ్డి నువ్వు మరీ చెక్కిపోతున్నావు, బహుశా ఈ కరువు అంతా నీలోనే ఉంటుంది, ఏమంటావు? అంటే రమణారెడ్డి రేలంగోడితో ఏమన్నాడు తెలుసా? ఇలా అన్నాడు, ఏందో బా నువ్వు మరీ లావైపోతుండవే, నీవు లేని కరువు వచ్చిందేమో, నేను వస్తా క్లబ్కు పోతున్నాను. మిమిక్రీ ప్రదర్శనలతోనే ఆయనకు దక్షిణ భారతదేశంలో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. హిందీ సినిమా మిలన్ షూటింగ్ సందర్భంలో వేణుమాధవ్ ఇచ్చిన ప్రదర్శనను చూసిన సురేంద్ర పరమానంద భరితుడయ్యాడు. ఆస్ట్రేలియా, ఫిజీలలో ప్రదర్శన ఇవ్వవలసిందిగా ఆహ్వానించారు. అప్పటి నుంచి వేణుమాధవ్ విదేశీ పర్యటనలు మొదలయ్యాయి. ఎక్కడికెళ్లినా ఆయన ప్రదర్శనకు అమితాదరణ, ప్రశంసల వెల్లువ. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, దుబాయ్ ఇలా ఎన్నో దేశాలు పర్యటించారు. అక్కడి ప్రముఖుల్ని తన కళా ప్రతిభతో, ధ్వన్యనుకరణ విద్యతో మంత్రముగ్ధుల్ని చేశారు. ఆయన అనుకరణ విద్యకు దేశదేశాలు నీరాజనాలు పట్టాయి.
అభినందనలతో ముంచెత్తాయి. ఎక్కడకు వెళ్లినా ఆయనను టెన్ కమాండ్మెంట్స్ చిత్రంలోని సన్నివేశాలను అనుకరించమని అడిగేవారు. విదేశాలలో ఆయన పేరు ప్రఖ్యాతులకు ఆ చిత్రం అనుకరణ ఓ అసెట్. నాకు టెన్ కమాండ్మెంట్స్ వల్ల నాకు ప్రపంచం అంతా పేరు వచ్చింది. దాంట్లో 6 సీన్స్ చేశాను నేను. స్ట్రిక్ అండ్ అవే దేమ్ ఫ్రమ్ ఆల్ మోన్యుమెంట్స్ ఆఫ్ ఈజిప్ట్. ట్రస్ట్ నో వుమన్. ఐ హావ్ నో ఫ్రెండ్. ఐ షాల్ నాట్ సీ హర్ ఫేస్ అగైన్. There is a man among the sheep. There is a man among the sheep. Here to find peace, Moses. Oh God, say my boy. Before you strike, show me Moses' blood and then kill me. History will remember me. Whom am I? Remember trespass. Dead to the God. Dead to the soldier. Dead to the God. Dead to the soldier. Staga! Drive faster! Shh! Here is the sea. Where can we go? Where into the sea? నేరెళ్ల వేణుమాధవ్ జీవితంలో ఎన్నో అనుభవాలు, మరెన్నో అనుభూతులు, జ్ఞాపకాలుగా మిగిలిపోయే సన్నివేశాలు, అన్నింటిలోనూ తన మిమిక్రీ కళతో ప్రజల్ని తన్మయుల్ని చేస్తున్న సంఘటనలే కనిపిస్తాయి. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ప్రతినిధుల సభ, వారి ముందు అనుకరణ బ్రహ్మ వేణుమాధవ్, కెనడీ, నెహ్రూ, రాధాకృష్ణన్ లాంటి వారి ఉపన్యాసాలను అనుకరించారు. అంతే, ఒక్కసారిగా ప్రశంసల వెల్లువ. 1971 ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఆహ్వానించారు. అక్కడ హాలీవుడ్ ఆర్టిస్ట్ లిమిటెడ్ చేశాక ఒక అంబాసిడర్ లేచి కెనడీ అండ్ డాక్టర్ రాధాకృష్ణ గారు లిమిటెడ్ చేయమన్నాడు. దాంతో స్టాండింగ్ ఒవేషన్ వచ్చింది. కెనడీ గారు ఇలా మాట్లాడారు. వెల్కమ్ యూ మిస్టర్ ప్రెసిడెంట్, ఇట్స్ ఎ వెరీ వాల్యూడ్ ఫ్రెండ్ నాట్ ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ బట్ ఆఫ్ ది హ్యూమన్ రేస్ ఆఫ్ విచ్ యు ఆర్ ఎ స్మాల్ పార్ట్. తర్వాత డాక్టర్ రాధాకృష్ణ గారు సమాధానం ఇలా చెప్పారు. అవర్ రిలేషన్స్ విత్ యువర్ కంట్రీ హ్యావ్ బీన్ క్లోజ్ అండ్ ఇంటిమేట్ in the period of our struggle for independence. We had great sympathy and support from our government and people. Videshi patrikalu saitham pradhana shirshikalato vari pratibhanu keerthinchayi. Venumadhav mimicry pratibhanu gurtinchi aneka bahumatulu satkaralu ayananu varinchayi. 1977 lo Andhra Vishwavidyalayam ayanaku kala prapurna birudunichi satkarinchindi. 1982 lo ప్రఖ్యాత రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు ఆయనకు లభించింది. 1987 జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వవిద్యాలయం, 1992 కాకతీయ విశ్వవిద్యాలయం వేణుమాధవ్కు గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి. అంతేకాకుండా 1997 వీరి కళకు కనకాభిషేకం కూడా జరిగింది. 1998 స్వర్గీయ ఎన్టీ రామారావు ఆత్మగౌరవ పురస్కారం వీరికి లభించింది. 2001 వేణుమాధవ్కు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డునిచ్చి గౌరవించింది. వేణుమాధవ్ 3 సార్లు ప్రపంచ పర్యటనలు చేసి భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలలో వ్యాపింపచేశారు. తూర్పు పశ్చిమ దేశాల సమైక్య వారధిల భారతదేశం తరఫున ప్రపంచ దేశాలకు అనధికారిక సాంస్కృతిక రాయబారిగా ఆయన ధ్వన్యనుకరణ జైత్రయాత్ర కొనసాగింది. లాల్ బహదూర్ శాస్త్రి గారిని సంజీవయ్య గారు పరిచయం చేశారు. ఆయన ఇమిటేట్ చేయమంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు చాలా సంతోషించారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పాను, ఫ్రెండ్స్, వెన్ ఐ హెర్డ్ ది స్పీచ్ ఆఫ్ గాంధీజీ ఐ థౌట్ దట్ ఐ వాజ్ ప్యూరిఫైడ్ మై సెల్ఫ్. ఇఫ్ ఐ కమ్ ఓన్లీ సర్టెన్ పీపుల్ విల్ కమ్. ఆల్ దీస్ ఆర్టిస్ట్ ఆర్ ప్రెసెంట్ హియర్, సో థౌజండ్స్ ఆఫ్ పర్సన్స్ ఆర్ అసెంబ్ల్డ్ హియర్. హమ్ గాలీ కా జవాబ్ గాలీ సే దేంగే, హమ్ గోలీ కా జవాబ్ గోలీ సే దేంగే. అయూబ్ ఖాన్ ఏ సమజ్తా హై కి మే ఖుద్ మే ఛోటా హూ మగర్ బుద్ధి మే కుచ్ కమ్ నహీ హూ. జై హింద్ అందర్ నవేద్. పాకిస్తాన్ భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు, దివిసీమ తాలూకు తుఫాను బాధితుల సహాయ కార్యక్రమంలో నిధులు చేకూర్చే సేవా కార్యక్రమాల్లో పాల్గొని తన సేవా నిరతిని నిరూపించుకున్నారు వేణుమాధవ్. ఎన్నో స్వచ్ఛంద సంస్థల పోషణార్థం నిధుల కోసం ప్రదర్శనలు కూడా ఇచ్చారు. సామాన్యుడి ముందైనా అసామాన్యుల ముందైనా తన కళను ప్రదర్శించడంలో అపూర్వ ఆనందాన్ని పొందే నేరెళ్ల వేణుమాధవ్ తెలుగు జాతి కీర్తి కిరీటంలో ఓ కలికితురాయి. దిశ దశ లేని మిమిక్రీ కళకు ఓ దిశను, ఓ మహర్దశను వేణుమాధవే కలిగించారు. తెలుగు విశ్వవిద్యాలయంలో 10 ఏళ్ల నుంచి కోర్సు నడుస్తున్నది. వరంగల్లో
కాకతీయ యూనివర్సిటీలో మూడేళ్ల నుంచి నడుస్తున్నది. మిగతా యూనివర్సిటీ వాళ్ళు అడుగుతున్నారు, ఇంకా అది ప్రాసెస్లో ఉంది. యూనివర్సిటీ నుంచి డిప్లొమా కోర్సు తీసుకున్న వాళ్ళు రేడియోలో, సినిమాలు, టీవీలు, ప్రోగ్రామ్స్ ఇవ్వడంలో, ప్రతి షోలో మిమిక్రీ లేనిది అసలు షో లేదు. నిత్యం ఆ కళనే కలవరిస్తూ సాధన చేశారు. మిమిక్రీ అంటే ఓ సశాస్త్రీయ విద్యని నిరూపించారు. సంయమనం, క్రమశిక్షణ ఆయన్ని ఒక ఉన్నత వ్యక్తిగా, ఆదర్శమూర్తిగా ఎదిగేలా చేశాయి. మిమిక్రీ కళలో ఎదగాలనుకునే నేటి తరం కళాకారులకు ఆయన జీవితమే ఓ పుస్తకం, ఓ కళారూపం. మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే నా సొంత పిల్లలు కన్నా ఎక్కువ చూసుకుంటాను నేను. వాళ్ళు వాళ్లకు ఎంకరేజ్మెంట్ ఇస్తాను. 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ 4 నిమిషాల్లో చెప్తాను. వాళ్ళు ఎందుకు 40 ఏళ్ళు అవసరపడాలి? కళాకారుల్లో ఇంకొన్ని పైకి తీసుకురావడానికి జంకుతారు కొంతమంది, తప్పది. వేణుమాధవ్ అద్భుత అనుకరణ ధీరుడు. ఆ కళలో అన్నీ తానై, అంతా తానై, స్వర వైవిధ్యాల్ని మక్కీకి మక్కీ అనుకరించగల దిట్ట. కొన్ని 100ల చిత్రాలలోని సన్నివేశాలను, నటుల హావభావాలన్నీ ప్రదర్శించగల అనుకరణశీలి. మొఘల్ ఆజం నుంచి సీన్ చెప్పుకున్నాడు పృథ్వీరాజ్ దిలీప్ కుమార్. అక్బర్ మాంగోగే అదేగా. ఆజ్ ముజే మాలూమ్ హువా కి షహన్షాహ్ కే దిల్ మే భీ మొహబ్బత్ హై. ఆయన మైక్ ముందు నిలబడి ఉంటే ఎంతటి వారైనా తమను తాము మరచిపోవలసిందే. ఆ మిమిక్రీ మాయాజాలంలో మైమరచిపోవలసిందే. మిమిక్రీ కళలో ఆయనొక సామ్రాట్. ఒక్కో నిమిషంలో ఒక్కో పాత్రని తనలోంచి బయటకు తీయగలరు. అందుకే ఆయన మరో బ్రహ్మ. ఆయన ప్రదర్శనే మనకు ఓ నూతన ప్రపంచం. ఈ డబ్బా కుల్లా ఉన్నాదా? ఏమండి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను తెలుగులోనే మాట్లాడుతా అంటే నీకు ఎందుకు సమజ్ కాలేదమ్మా? ఏమిటో మీరు చెప్పేది నాకు ఏం తెలియడం లేదు. మిమిక్రీ మహారాజు వేణుమాధవ్కి శిష్యులు ఎందరో, ఏకలవ్య శిష్యగణం మరెందరో. ప్రతి ప్రోగ్రాంలో మిమిక్రీ తప్పకుండా ఉంటున్నది. ఆల్ ఇండియాలో మిమిక్రీ బ్రహ్మాండమైనటువంటి ఒక ప్లేస్లో ఉంది. దానికి కృషి చేసిన వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు వచ్చారు, టీవీల్లో పనిచేస్తున్నారు, నటీనటులుగా పనిచేస్తున్నారు, తర్వాత ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు, దాని మీద అనేక మంది బతుకుతున్నారు. వరంగల్లులోని హనుమకొండలో ఆయన పేరు మీద ఓ కళా ప్రాంగణాన్ని కట్టించారు. అంతేకాదు, వేణుమాధవే స్వయంగా ప్రతి ఏడాది ఉత్తమ కళాకారుడికి బహుమతి ప్రదానం కూడా చేస్తున్నారు. మిమిక్రీ కళలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొందిన నేరేళ్ల వేణుమాధవ్ 1953 నుండి 1971 వరకు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. 1972 నుండి 1978 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు. 1974 నుండి 1978 వరకు సంగీత నాటక అకాడమీ సభ్యులుగా పనిచేశారు. 1976 నుండి 1977 వరకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా విజయవంతంగా బాధ్యతలు నిర్వహించారు. ఒక కళను ప్రదర్శించడం అనేది అపూర్వ ఆనందాన్ని పొందడం. ఆ ఆనందంలోనే కళాకారుడు తృప్తిని, ఆత్మశాంతిని పొందుతాడు. ధనం కోసమో, కీర్తి కోసమో కళను ప్రదర్శించడు నిజమైన కళాకారుడు. నిజమైన కళ కళాకారుని ద్వారా తనను తాను ఆవిష్కరించుకుంటుంది అంటారు వేణుమాధవ్. ఆ కాలంలో ఎంతో అవస్థలు పడి, అప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు లేదు, టేబుల్ రికార్డర్ లేదు, ఒక టీవీ లేదు, ఏమి లేదు. నేను ఒకసారి వింటే జ్ఞాపకం అయ్యేటువంటి ఒక సిచ్యువేషన్ పెట్టుకుని చేసేవాళ్ళం. పాతతరం నాయకుల, నటీమణుల, సంగీతకారుల గొంతుల్ని నేటికి భద్రపరచి సజీవంగా వినిపిస్తున్న జ్ఞాన నిధి మిమిక్రీ కళకే స్వరనిధి. ఆ స్వరవంచన జ్ఞాని ఎందరో మహానుభావుల ఆశీస్సులు, ప్రశంసలు అందుకున్నారు, అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. అందుకే నేటి తరం మిమిక్రీ కళాకారులెందరితో ఆయన జీవితం ఓ సజీవ దర్పణం. ఆ కళలో ఆయన చేసిన శోధన, పరిశోధన, నిరంతర అన్వేషణ, కొత్తదనం కోసం పరితపించడం నేటివారందరికీ ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం.